हेलो अंडी, अंदर की नमस्ते। ईरोज वीडियो मन विष्णुकांत नोम एला नोचुकोवाली अंड अलागे एप्पुडु नोचुकोवाली अंड ई विष्णुकांत नोम नोचुकोवडं वल्ल मनकि कलिगे मंचि एंटि अने विषयान्नि तेलियजेयडंतो पाटुगा विष्णुकांत नोम ओक उद्यापनं एप्पुडु चेसुकोवाली अने विषयान्नि कूडा ई वीडियोलो तेलियजेस्तुन्नानु। अंदुके ई वीडियो एक्कड स्किप चेयकुंडा चूसिनट्लयितेने मीकु कंप्लीट गा अर्थमवुतुंदि। अंड अलागे वीडियोलोकि वेल्लिपोते मुंदुगा विष्णुकांत नोम చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది విష్ణుకాంత పూలు అన్నమాట। సో చాలా మందికి ఈ విష్ణుకాంత పూలు అనేది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కదా। సో అవే విష్ణుకాంత పూలు అన్నమాట। ఈ నోము నోచుకోవాలి అంటే ఈ పూలు ఒకటైనా సరే, లేదా గుప్పెడైనా సరే, లేదా తట్టెడైనా సరే, లేదా బండెడైనా సరే ఉండొచ్చు అన్నమాట। అయితే ఈ నోము నోచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విష్ణుకాంత పూలు అనేవి ముఖ్యంగా ఉండాలన్నమాట। అండ్ అలాగే ఏ దేవుడికి విష్ణుకాంత పూలతో పూజ చేసుకొని ఈ వ్రతం కంప్లీట్ చేసుకోవాలి అంటే మహావిష్ణువుకండి। మహావిష్ణువుకి విష్ణుకాంత పూలు అంటే మరీ ప్రీతి ఎక్కువ, ఆ విషయం మనందరికీ తెలిసిందే। సో అందుకని విష్ణుకాంత పూలు పెట్టి స్వామివారిని అర్చించుకోవాలి। అండ్ అలాగే ఈ పూజ అండ్ నోము నోచుకునే ముందు ఈ నోముకు సంబంధించి ఒక కథ అయితే ఉందండి ప్రచారంలో। సో ఆ కథ ఏంటి అనేది ముందుగా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను। ఒక బ్రాహ్మణుడి భార్య తన తోడబుట్టిన వాడిని పెండ్లి చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆమె భర్తకు ఏదో ఒక వ్యాధి వస్తూ ఉండేది। ఈ ఆటంకం వలన చాలాసార్లు సిద్ధమైన వివాహము ఆగిపోవలసి వచ్చేది। కొన్నాళ్లకు బంధువులు అందరూ విసిగిపోయారు, ఎన్నాళ్ళు ఈ విధంగా మానేస్తాము అని వివాహానికి ముహూర్తం నిర్ణయించారు। దాంతో ఆ బ్రాహ్మణుడికి ప్రాణం మీదకి వచ్చింది। అతని భార్య ఆ జబ్బును కూడా లెక్క చేయక అతనిని ఇంట్లో ఉంచి తలుపు గొల్లెం పెట్టి తోడబుట్టిన వాని వివాహానికి వెళ్ళింది। ఆమె చెరువుగట్టు దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ విష్ణుకాంత పువ్వులు విచ్చుకొని ఉన్నాయి। ఆ విషయాన్ని ఆవిడ గమనించకుండా ఆ పూలను ఆమె కాలితో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది। అంత విష్ణుక్రాంత నోచినది, విష్ణుక్రాంత నోచిన పూలు కాళ్ళ తన్నుకొని పోతున్నది, చెరువులోనున్న చామంతులారా చూసారా అని ఒక ధ్వని వినిపించింది ఆమెకు। ప్రేమగల ప్రాణేశ్వరునికి ప్రాణం మీదకు రాగా చాపను చుట్టి నట్టింట పెట్టి దయగల తమ్ముని పెళ్లికి వెళుతున్నది। ఊరుకొండు విష్ణుక్రాంత అని మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది ఆ చామంతి పూలు। ఈ మాటలు విన్న ఆ బ్రాహ్మణుని భార్య విన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది। తమ్ముడు పెళ్లి అయిన తర్వాత తిరిగి ఆ మార్గంలో వస్తుంది, వెళ్ళబోయే సమయంలో తాను ఆ పువ్వులను ఎక్కడైతే చూసిందో మళ్ళీ ఆ చోటికి వెళ్ళి విను విష్ణుకాంత మీరందరూ ఏమి చెప్పుకున్నారు నా గురించి అని అడిగింది। విన్నప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నావు కదా, నీకెందుకు వెళ్ళమని చెప్పింది విష్ణుకాంత। ఆ బ్రాహ్మణుడి భార్య ఆ మాటలు అన్నా కానీ వీలు కాదు, నేను వెళ్ళను అని చెప్పింది। దయగల తమ్ముని పెళ్ళికి వెళ్ళొద్దు అన్నానని చెప్పింది। నీవు ఎందువలన ఇలా చెప్పావు అని ఆవిడ అడిగిందన్నమాట ఆ బ్రాహ్మణ స్త్రీకి। విష్ణుకాంత ఈ విధంగా చెప్పింది, నీవు కిందటి జన్మలో విష్ణుకాంత నోము పట్టి ఉల్లంఘించావు, అందువలన నీ తమ్ముడికి పెండ్లి మొదలు పెట్టినప్పుడల్లా నీ భర్తకి ప్రాణం మీదికి వస్తుంది। ఇప్పుడు నీవు ఆ నోము పట్టి ఉద్యాపన చేసుకుని అక్షింతలు వేసుకుంటే మీకు సిరి సంపదలు ఐదవతనము అభివృద్ధి అవుతాయి అని ఆ విష్ణుకాంత ఆ బ్రాహ్మణుడి భార్యకి చెప్పిందన్నమాట। అలా చెప్పడంతో పాటుగా ఉద్యాపనం ఎలాగ చేసుకోవాలో కూడా నాకు చెప్పు, నేను ఈ నోము నోచుకుంటాను అని చెప్పి ఆవిడ బ్రాహ్మణుడి భార్య అడిగితే, అప్పుడు విష్ణుకాంత ఏడాది అయినాక అంటే ఒక సంవత్సరం అయినాక 13 జోళ్ళు నేతిగారెలు నైవేద్యంగా పెట్టి అండ్ అలాగే 13 జోళ్ళ నేతిగారెలు వాయనంగా ఇచ్చి విష్ణుకాంత పూలతో పూజ చేసుకొని దక్షిణ తాంబూలాలను ముత్తేదులకు ఇవ్వాలి అని చెప్పిందన్నమాట। సో కథ అయితే ఇది, ఉద్యాపనం అయితే ఇదన్నమాట, అంటే 13 జోళ్ళ నేతిగారెలు అనేవి పుణ్యశ్రీలకు వాయనంగా ఇచ్చి ఈ విష్ణుకాంత పూలతో స్వామివారిని సంవత్సరం పొడుక్కి పూజ చేసుకొని ఎప్పుడైతే మొదలు పెట్టామో మరుసటి సంవత్సరం ఆ రోజు వచ్చేంత వరకు పూజ చేసుకొని
ఆ తర్వాత ఉద్యాపనం అనేది అలా చేసుకోవాలన్నమాట. ఇక పూజా విధానానికి వస్తే, అంటే ఈ నోము పూజా విధానానికి వస్తే స్వామివారి పటం ఉన్న, ఫోటో ఉన్న, లేకపోతే విగ్రహం ఉన్న తీసుకోవచ్చు. తీసుకొని ఇలా పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని పూలతో అలంకరించుకున్న తర్వాత ముందుగా అక్షింతలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత అక్షింతలు రెడీ చేసుకోవాలన్నమాట. అంటే విరిగిపోకుండా ఉండే బియ్యాన్ని, పొడుగ్గా ఉండే బియ్యాన్ని తీసుకొని అవి బాగా కడిగేసి కొద్దిసేపు అలా ఎండబెట్టైనా సరే పెట్టచ్చు, లేకపోతే కడక్కపోయినా అలాగైనా సరే వాడుకోవచ్చు అన్నమాట. వాటిని కొంచెం ఆవు నెత్తితో వేసి అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపినట్లయితే వాటిని అక్షింతలు అంటారు. అండ్ అలాగే అక్షింతల్లోకి సుగంధ ద్రవ్యాలు ఉంటే సుగంధ ద్రవ్యాలు వేస్తే మరీ మంచిది. లేదనుకోండి, షాపుల్లో అయితే జవాది పౌడర్ దొరుకుతుంది, ఆ జవాది పౌడర్ తెచ్చి అక్షింతల్లో కలుపుకొని స్వామివారికి, అమ్మవార్లకి సమర్పించినా కూడా సువాసన అనేది వాళ్ళతో పాటుగా ఇల్లంతా వెదజల్లుతుంది. అప్పుడే అమ్మవారు కరుణించి మన ఇంట్లోకి వస్తారన్నమాట లక్ష్మీదేవి అమ్మవారు. అండ్ అలాగే స్వామివారి ఫోటో అయినా కానీ, పటమైనా కానీ, లేకపోతే విగ్రహమైనా కానీ పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా నేనైతే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది అని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో చిల్లర కాసులు వేసుకొని, చిల్లర కాసుల పైన అమ్మవారిని పెట్టుకొని ఆ తర్వాత కుంకుమ గంధంతో అలంకరించుకున్నాను. అండ్ అలాగే అమ్మవారికి సువాసన వచ్చే పూలని ఎప్పుడు పెట్టాలండి అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారికి సువాసన అంటే బాగా ఇష్టం. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అమ్మవారు అక్కడ కొలువై ఉండిపోతారు. కాబట్టి సువాసన వచ్చే ఏ పూలైనా సరే అమ్మవారికి పెట్టాలన్నమాట. అండ్ పూలు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అష్టోత్తర శతనామావళి, అంటే స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ విష్ణుకాంత పూలతో స్వామివారిని పూజ చేసుకుంటున్నాను. దీపారాధన చేసిన తర్వాత, ఈ దీపారాధన అనేది ఆవు నెత్తితో అయినా చేయొచ్చు, కొబ్బరి నూనెతో అయినా చేయొచ్చు. అండ్ అలాగే దీప కుందులు అనేవి, రాగివి, ఇత్తడివి, వెండివి, ఇవైనా తీసుకోవచ్చు. అవి లేని పక్షాన మట్టివైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇంకొక విషయం, మట్టివితో చేసేవాళ్ళు ఒకసారి వాడిన మట్టి కుందులు మళ్ళీ వాడటానికి పనికిరావు అని పెద్దలు చెప్తారు. ఒకసారి అది మాత్రం చూసుకోవాలన్నమాట. అండ్ అలాగే దీపాలు కూడా వెలిగించిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని పూలతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండింగ్ వరకు స్వామివారి అష్టోత్తరనామాలు, శతనామాలు చదువుకుంటూ ఉండొచ్చు, లేకపోతే స్వామివారికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ప్రతిరోజు ఈ కథని చదువుకోవాలన్నమాట. ఇలా సంవత్సరం పొడుక్కి చేసుకోవాలి. అండ్ అలాగే నైవేద్యం వచ్చి ప్రతిరోజు గారెలు పెట్టాలి అంటే కష్టం కదండి. సో ఉద్యాపనం చేసిన రోజు మాత్రమే గారెలు పెట్టాలి. ఈరోజు మామూలుగా అయితే మీకు ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అన్నమాట నైవేద్యంగా. సో ఖచ్చితంగా ఇదే ఉండాలి, అదే ఉండాలని అయితే ఏమీ లేదు. మన తృప్తి అన్నమాట, మనకి ఏది ఉంటే అది నైవేద్యం అనేది స్వామివారికి సమర్పించాలి. అండ్ అలాగే నైవేద్యం స్వామివార్లకు కానీ అమ్మవార్లకు కానీ మనం పూజ చేసినప్పుడు ఎందుకు సమర్పించాలి అని అడిగినట్లయితే దానికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ అలాగే విష్ణుకాంత పూలు అయితే ఎన్ని ఉంటే అన్నిటితోనూ ప్రతిరోజు పూజ చేసుకోవాలి. అప్పుడే స్వామివారి వ్రతం అనేది సంవత్సరం రోజుల వరకు చేస్తే కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే మీ ఆడవాళ్ళకైతే మధ్యలో 5 రోజులు గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ వదిలేసి మిగిలిన రోజులు అనేది కంటిన్యూ చేయొచ్చు. అందులో ఎలాంటి దోషము అయితే లేదు. అండ్ అలాగే ఈ పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి కథ అనేది ఉంది కదా, ఈ నోము కథ, అదొకసారి ప్రతిరోజు చదువుకొని అక్కడ ఉన్న స్వామివారి ముందు మనం అక్షింతలు పెట్టుంటాం కదా, సో స్వామి అమ్మవార్ల మీద ఆ అక్షింతలతో పూజ చేసుకొని మన తలపైన జల్లుకోవాలన్నమాట. సో అప్పుడే వ్రతం మనం ఆచరిస్తున్నట్టు కంప్లీట్ అయినట్టు. ఈ వ్రతం చేసే అన్ని రోజులు వీలైనంత వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. చికెన్, మటన్ లాంటివి ఏవి తినకుండా నిష్ఠగా చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ స్వామివారి కింద గట్టిక నేలపైన పడుకోవాలి, అలాంటివి ఏమీ లేవండి, అలాంటివి ఏమీ ఉండు ఎక్కడైతే లేవు. సో నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది అన్న అభిప్రాయం అంతే. సో ఖచ్చితంగా ఉండాలి, నాన్ వెజ్ తినకుండా ఉండి పూజ చేసుకొని ఈ నోము నోచుకుంటేనే నోముకు అనేది, నోముకు ఉన్న మనం నోచినందుకు ప్రతిఫలం అనేది మనకు లభిస్తుందన్నమాట.
ఏదో చెప్పాం కదా రోజు చేసుకునే చేసట వదిలేద్దాంలే అని కాదు, స్వామివారి నామాన్ని మనం నిరంతరము స్మరిస్తూనే ఉండాలి. అప్పుడే ఈ నోముకి మనం నోచుకున్నందుకు గొప్పగా విలువ ఉండేలాగా స్వామివారు కూడా అనుగ్రహిస్తారన్నమాట. సో ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.